देवुनि दयतो ई रोजु ओक मंचि कार्यक्रमानिकि श्रीकारं चुट्टा उन्नाम। अक्षरल ई ओक्क कालनीलोने दादापुगा 10,200 करेक्ट गा चेप्पालंटे 10,228 प्लाट्लु ఈ ఒక్క కాలనీలోనే ఇల్లు నిర్మాణం జరగబోతా ఉంది। ఇక్కడ దేవుడి దయతో ఈ 10,228 కుటుంబాలకు ఇక్కడ మంచి జరగడమే కాకుండా ఇక్కడ విలేజ్ క్లినిక్లు రాబోతా ఉన్నాయి, అంటే హెల్త్ సబ్ సెంటర్స్ రాబోతా ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ రాబోతా ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ రాబోతా ఉన్నాయి, హై స్కూల్స్ రాబోతా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ హాల్స్ రాబోతా ఉన్నాయి, 3 పార్కులు కూడా రాబోతా ఉన్నాయి, మార్కెట్ యార్డ్ సచివాలయంతో సహా। నిజంగా ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజంగా ఇంతమంది జీవితాలను మార్చగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని మాత్రం సగర్వంగా మీకు ఒక మంచి అన్నగా మీకు ఒక మంచి తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఇక్కడికి రాకమునిపి అడిగా నేను ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సెంట్ స్థలం ఇస్తా ఉన్నాం, ఈ స్థలం విలువ ఎంత అని చెప్పి నేను కలెక్టర్ గారిని అడిగా, కలెక్టర్ని అడిగాను, ఎమ్మెల్యేను అడిగా, గజం 12,000 రూపాయలు పలుకుతా ఉంది నా, 50 గజాలు అని అంటే అక్షరాల 6 లక్షల రూపాయలు ఉట్టి ఇంటి స్థలం విలువే అన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు కలెక్టర్లు ఎమ్మెల్యే గారు। నిజంగా 6 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇక్కడ మరో 2 లక్షలపై చిలుకు చేసే విలువ చేసే ఒక ఇల్లు కూడా కట్టి చూస్తే ఈ రెండు కలిపితేనే 6 లక్షల రూపాయలు అవుతుంది, 8 లక్షల రూపాయలు అవుతుంది। ఆ తర్వాత ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇటువంటివన్నీ రావడంతో కనీసం అంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లో 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది అని చెప్పి సగర్వంగా ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా దిగ్విజయంగా ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను। ఎందుకు కోరుకుంటా ఉన్నాను అంటే అక్షరాల 16 నెలల కిందటనే ఈ కార్యక్రమం చేయడానికి అడుగులు ముందుకు వేశాం, కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు, ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ జగన్కు ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారో అని చెప్పి కడుపుమంట ఎక్కువైపోయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి। అందులో భాగంగానే కోర్టుకు పోవడం ఆపడం అక్షరాల ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతా ఉన్న కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం జరగడం ఇవన్నీ కూడా అధిగమించి 16 నెలల తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే 489 రోజులు ప్రతిరోజు కూడా లెక్కేస్తూనే వచ్చాం। ఇన్నిన్ని రోజులు 489 రోజులు పట్టింది, ప్రతిరోజు కూడా ఎప్పుడెప్పుడు ఈ కోర్టు వ్యవహారాలు పూర్తవుతాయి, ఎప్పుడెప్పుడు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే రోజు వస్తుంది అని చెప్పి కనీసం వారానికి ఒకసారి అడ్వకేట్ జనరల్తో ఏజీ గారితో కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడుతూనే వచ్చాం। దేవుడి దయవల్ల ఈ రాటికి కోర్టుల్లో నుంచి కోర్ట్స్లో నుంచి ఈ సమస్యలు తీరిపోయి ఈరోజు అక్షరాల ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందని చాలా సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఒక ఇల్లు అనంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అవుతుంది, ఒక ఇల్లు కట్టడము అనంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక సామాజిక హోదాను కల్పించినట్టు
అవుతుంది జీవితకాలమంత కూడా పైసా పైసా కూడా కూడబెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేస్తుంది పైసా పైసా కూడబెట్టుకుంటూ నాలుగేళ్ల సంపాదన ఐదేళ్ల సంపాదన ఆరేళ్ల సంపాదన పైసా పైసా కూడా కూడబెట్టుకుంటూ చివరికి ఒక మంచి చోట ఒక స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడమే ఒక జీవితానికి పరమార్థంగా భావించే పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవడమొనంటే ఇల్లు కట్టడమే కాదు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టడమే కాదు ఆ తర్వాత తమ పిల్లలకు ఇచ్చే ఒక ఆస్తిగా భావించేది ఏదైనా ఉంది అంటే అది ఒక ఇల్లే అని చెప్పి కూడా ఈ రోజు నేను సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అటువంటి మంచి కార్యక్రమం ఈ రోజు దేవుడి దయతో మీ అందరి అన్నగా మీ అందరి తమ్ముడిగా చేయగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈరోజు మనందరం కూడా కలిసి సాగించే ఈ అభివృద్ధి ప్రయాణంలో ఇక ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క కుటుంబము శాశ్వత చిరునామా లేని కుటుంబంగా సొంతిండు లేని కుటుంబంగా మిగిలిపోరాదు మిగిలిపోకూడదు అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఎన్నికలప్పుడు మాటిచ్చాం అక్షరాల ఎన్నికల ప్రణాళికలో ఆ మాటను కూడా చేర్చాం 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూసిన దాన్ని ఆ ఎన్నికల ప్రణాళికలోకి తీసుకొని రావడం జరిగింది అక్షరాల 25 లక్షల మందికి ఇల్లు కట్టి ఇస్తాము అని చెప్పి ఆ రోజు మాటిచ్చాం ఎన్నికల ప్రణాళికలో చెప్పాం ఈ రోజు దేవుడి దయతో అంతకన్నా గొప్పగా ఎక్కువగా కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ రోజు మీకు మంచి అన్నగా మంచి తమ్ముడిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మాటకన్నా ఇచ్చిన మాటకన్నా మిన్నగా ఏకంగా 3,70,000 మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అన్నది చేయగలిగాము గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 సెంటు పట్టణాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటు మధ్యలో ఈరోజు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అక్షరాల ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 15,60,000 ఇళ్ల నిర్మాణం కూడా ఇప్పటికే ప్రారంభం కూడా అయింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఈరోజు మనం కడతా ఉన్న ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కనుల విందుగా ఈరోజు ప్రతి గ్రామ పొలిమేరల్లో కూడా అవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అక్షరాల 3,70,000 ఇంటి స్థలాలు 17,000 జగనన్న కాలనీలు రాష్ట్రంలో మొత్తం 13,000 పంచాయతీలు ఉంటే ఈరోజు జగనన్న కాలనీలు అక్షరాల 17,000 ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ 15,60,000 మొదటి దశ కింద మనం కడతా ఉన్న ఇళ్లకు ఈరోజు రెండవ దశ కూడా వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడే ఇదే విశాఖపట్నంలోనే అక్షరాల ఇక్కడ 125,000 మందికి దాదాపుగా ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టుకునే పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడే స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టేందుకు ఇల్లు మంజూరు పత్రాలు కూడా ఈరోజు ఇక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడే కాకుండా మరో 179,000 ఇళ్లకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు శ్రీకారం చుట్టే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం అంటే ఈరోజు మనం మొదలుపెట్టే కార్యక్రమం అక్షరాల 3,03,000 మందికి ఇంటి స్థలాలు 3,03,000 మందికి ఇల్లు
కట్టుకునే మంజూరు పత్రాలను కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తంగా చూస్తే ఇప్పటికే 3076000 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 1560000 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించడం కాక ఈరోజు మరో 303000 ఇళ్లకు సంబంధించి కూడా కట్టడం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఇది కాక 262000 ఇళ్లు టిట్కో ఇళ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన కట్టడం మనకల్ల ఎదుటనే కూడా కనిపిస్తా ఉంది అంటే మొత్తంగా చూస్తే 21,20,000 ఇళ్లు నిర్మాణం ఈ రోజు రాష్ట్రంలో కూడా జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ అందరికీ కూడా ఒక మంచి అన్నగా ఒక మంచి ఒక మంచి తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రారంభించే ఈ గొప్ప కార్యక్రమం 303000 ఇల్లు మొదలుపెట్టే ఈ కార్యక్రమం అక్షరాల 5469 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము ఈ 303000 ఇల్లు కట్టడానికి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఒక్కసారి గమనించినట్లయితే రాష్ట్రంలో అక్షరాల ఈ 3076000 మందికి సంబంధించిన ఇంటి స్థలాలన్నిటికీ కూడా వాటి విలువెంత అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అక్షరాల ఈ పేదల కోసం ఈ అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మల కోసం అక్షరాల 68361 ఎకరాలను ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వీటి విలువెంత అని చెప్పి చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు మొదలు కాకమునుపు వరకు 25,000 కోట్లు దాదాపుగా ఉంటే ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు మనం లాంచ్ చేస్తా ఉన్న ఈ 125,000 ఇళ్ల పట్టాలు కూడా కలుపుకుంటే కేవలం ఈ 125,000 ఇళ్ల పట్టాల విలువ అక్షరాల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆస్తిని ఈరోజు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను ఏ ఒక్కరికైనా కూడా ఇల్లు రాలేదనో ఇల్లు రాలేకపోయింది అని చెప్పి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం ఎప్పుడూ కూడా ఉండదు ఎవరికి ఇల్లు లేకపోయినా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి నిజంగా అర్హత వెరిఫికేషన్ చేస్తారు అర్హత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇల్లు నిజంగా కూడా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత జగనన్నది అని చెప్పి ఈ సందర్భంగా కూడా మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే దాదాపుగా 212,000కు సంబంధించిన 212,000కు సంబంధించిన 90 రోజుల్లోనే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన అప్లికేషన్లు రావడము వెరిఫై చేయడము ఈ 200,000 చిల్లర అప్లికేషన్లకు గాను ఇప్పటికే 112,000కు సంబంధించిన ఇళ్ల స్థలాలు వాళ్ళకు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది అని తెలియజేస్తూ మరో 96,000కు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ఇంతకు ముందు నేను చెప్పిన విషయమే మళ్ళీ చెప్తా ఉన్నా ఏ ఒక్కరికి కూడా కట్ చేయాలి అన్న ఆలోచన మీ జగనన్నకు మీ జగన్ తమ్ముడికి లేదు ఏ ఒక్కరికైనా కూడా ఎలా ఇవ్వాలి అన్న తపన తాపత్రయమే మీ జగనన్నకు మీ జగన్ తమ్ముడికి ఉంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి ఇల్లు కూడా కట్టించాలి అని తపన పడ్డాం ఇంతకుముందు ఇల్లు కట్టే పరిస్థితిని చూశాం ఆ ఇంటిని కూడా ఇంకా రూపురేఖలు మార్చాం గతంలో 225 అడుగుల ఇల్లు కడితే చాలా గొప్పగా కట్టాము అని చెప్పుకునే పరిస్థితుల నుంచి అక్షరాల 340 అడుగులతో ఈరోజు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇల్లు కట్టించాలి అని అంటే ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇళ్ల కోసమని
మూడు ఆప్షన్స్ కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆప్షన్ 1 కింద అక్క చెల్లెమ్మలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఆ పనుల పురోగతి మేరకు దాని వ్యయం 180,000 రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ ఇల్ల పురోగతిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరే కట్టుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తే అది ఆప్షన్ 1 కింద ఇస్తా ఉన్నాం. ఆప్షన్ 2 కింద అక్క చెల్లెమ్మల ఇంటి నిర్మాణం పనులు వాళ్ళే చేసుకుంటాము అంటే వారికి ఇంటి నిర్మాణ సామాగ్రి వారికి కావాలి అని అంటే ఇంటి నిర్మాణ సామాగ్రిని సిమెంట్ స్టీలు ఇసుక డోర్లకు సంబంధించి శానిటరీ వేర్కి సంబంధించి అన్నిటిని కూడా పూర్తిగా మాట్లాడి నాణ్యత నిర్ధారణ చేసి తక్కువ రేట్లకే వాటిని రివర్స్ టెండర్లలో ప్రొక్యూర్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది.